మేడమో ఎందుకు ఎందుకండి బాబు గారు అన్నిసార్లు స్టేడ్ ఉంటారు మీరు ఆనెస్ట్ ఫెలో కదా దర్యాప్తు చేయమనండి అనలేదే అంటే బయటకు వస్తాయి నిన్న మీరు చెప్పారే దోమలు దోమల కంటే ఫాస్ట్గా ఉన్నాయి లోపల అవినీతి బయట 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 బయటకు వచ్చింది ఎంత అవినీతి ఉందంటే నేను నోటితో చెప్పలేను నాకే సిగ్గేస్తుంది అన్ని రకాలుగా మోసాలు చేశాడు చంద్రబాబు నాయుడు అంతేగాని జగన్ గారిని జగన్ గారు చంద్రబాబుని జైల్లో పెడతారా అంత కెపాసిటీ ఉంటే ఆయన జైలుకి ఎందుకు వెళ్తాడు ఏ ఆయన్ని 1.5 ఇయర్ జైల్లో మీరు కావాలని పెట్టారు రాంగ్ రూట్లో దొంగ సాక్ష్యాలతో ఆయన ఎప్పుడన్నా అన్నాడా జడ్జిల్ని జడ్జి గారు నేనేం చేయలేదు చంద్రబాబు అలా దండం పెట్టుకుంటూ నవ్వుతూ వెళ్ళాడు చూసుకోండి క్లిప్పింగ్ ఉంటుంది జైలుకి పంపించారు దండం పెట్టుకుంటూ నవ్వుతూ జైలుకి వెళ్ళాడు సుప్రీంకోర్టు 1.5 ఇయర్ ఎట్ట పెట్టారు ఇతను జైల్లో అని బాధపడి బయటకు వెళ్తే అదే నవ్వుతూ మళ్ళీ వచ్చి జైల్లోంచి బయటకు వచ్చాడు పార్టీ పెట్టుకున్నాడు ముఖ్యమంత్రి అయ్యాడు ప్రజలకి న్యాయంగా పరిపాలిస్తున్నాడు న్యాయంగా సర్వీస్ చేస్తున్నాడు ఇప్పుడు ఇతను జగను పద్దాకు ఉంటాడేమో ఇతనే మళ్ళీ ముఖ్యమంత్రి అయితే నేనేం కావాలి మా మొగుడు దగ్గుపాడేం కావాలి మా బాబు ఏం కావాలి బాబు కొడుకేం కావాలి మా బాలయ్య బాబు ఏం కావాలి మళ్ళీ అసెంబ్లీకి వచ్చి మళ్ళీ మీసాలు ఎలా చెప్పాలి మీరు హానెస్ట్ అయితే ప్రజలు మిమ్మల్ని ప్రేమిస్తారు యు ఆర్ నాట్ అట్ ఆల్ హానెస్ట్ మిమ్మల్ని ప్రేమించరు మీకు కులం పిచ్చి అధికార పిచ్చి అబద్ధాలు మోసాలు ఎన్నిసార్లు పార్టీ మారుతారు ప్రదర్శన గారు తెలుసా మీకు బీజేపీ అంటే తెలుసా మీకు అయితే బీజేపీ ఎక్కడి నుంచి పుట్టుకు తెలుసా మీకు మధోక్ అంటే ఎవరు తెలుసా మీకు మధోక్ తెలుసుగా కుక్కన్న క్లూ ఇస్తా జనసంఘ్ ఏమి తెలియదు మనకి మనకేంటంటే మార్కెట్లో రోడ్డు మీద నుంచి ఉంటాం ఏ పార్టీ ఖాళీగా ఉంది ఇది గెలిచే అవకాశం ఉంది జంప్ మీరు జంప్ అయ్యారా ఎన్నిసార్లు జంప్ అయ్యారు టీడీపీ టీడీపీ కాంగ్రెస్ కాంగ్రెస్ టు బీజేపీ మళ్ళీ అది పోతే మళ్ళీ కాంగ్రెస్ ఇది చేశాడా జగన్మోహన్ రెడ్డి ఏ పార్టీ మార్చాడా ఒకటే వాళ్ళ నాన్నతో పాటు వాళ్ళ నాన్న అవమానించినందుకు ఆ పార్టీ వద్దు నాకే పార్టీ వద్దు నేనే పార్టీ పెట్టుకుంటా ఇది హానెస్టీ మీది నాస్టీ సిగ్గుపడండి మేడం మళ్ళీ ఎప్పుడు పిచ్చి పిచ్చి మాటలు మాట్లాడకండి మాట్లాడండి నిజంగా విట్నెస్ ఉంటే యూ కెన్ టాక్ హార్డ్లీ ఆల్సో అవేమి లేవు ఇప్పుడు కొత్తగా మీకు పదవి ఇచ్చారు ఈ బీజేపీ ఏంటంటే మీకు తెలియదు ఎన్నాళ్ళు కష్టపడ్డాడో ఎక్కడో జనసంఘంలోంచి మళ్ళీ జనతాలోకి వచ్చి జనతా నుంచి మళ్ళీ బయటకు వచ్చి అదే జనసంఘ బీజేపీగా మార్చిన వాజ్పేయి అద్వాని వాళ్ళల్లో ఉన్న హానెస్టీ మీలో 1% ఇప్పుడు అన్నాడే దోమంత ప్రేమ ఉందా మీకు బీజేపీ అంటే మీకు ప్రేమ లేదు మీకు అంటే ఇక్కడ చూస్తున్నారు గెలిస్తే ఎక్కడ గెలకపోతే ఇంకో చోట ఇలాంటి మీరు దయచేసి ఈ పార్టీని కానీ ఈ పార్టీ లీడర్ ఉన్నాడు కదా జగన్మోహన్ రెడ్డి హానెస్ట్ పర్సన్ మీకు పిల్లలు ఉన్నారు మేడం జగన్ అంత పిల్లలు ఉన్నారు అన్యాయంగా అతన్ని ఓడించడానికి అతన్ని అవమానించడానికి అతని జీవితం నాశనం చేయడానికి ఈ మాటలు మాట్లాడకండి ఇదే బీజేపీలో ఇదే కేంద్రంలో ఎంతోమంది మంత్రులు ఇదే ప్రభుత్వాన్ని అభినందిస్తున్నారు కాంగ్రెస్ లీడరు ఒకప్పుడు ప్రధాని మన్మోహన్ సింగ్ ఈ ప్రభుత్వం గురించి వైసీపీ ప్రభుత్వం గురించి జగన్ గురించి ఎంత మంచిగా ఎంత గొప్పగా మాట్లాడారో ఒకసారి మీ చదువుకునే అలవాటు ఉంటే నెట్లో చదువుకోండి దయచేసి తిట్టమాకండి బ్లెస్సింగ్ చేయకల్లా